చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్. వైసీపీలోకి ఎమ్మెల్యే జంప్. అధికార టీడీపీకి గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాకు చెందిన కొండపి శాసనసభ్యుడు బాల వీరాంజనేయ స్వామి సీఎం చంద్రబాబుకు గట్టి షాక్ ఇవ్వనన్నారు. త్వరలోనే ఆయన వైసీపీ గూటికి చేరనన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్ పై 5440 ఓట్ల తేడాతో గెలుపొందిన బాల వీరాంజనేయ స్వామి ఆ తర్వాత తన పనులు తానే చూసుకుంటున్నారని, ప్రజలను పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలకు నాయకులకు దూరమయ్యారు. ఎవరిని ఆయన పట్టించుకోలేదని వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అంతేకాదు, ఎవరైతే తన గెలుపు కోసం సహకరించారో వారినే ఆయన గత 4 ఏళ్లుగా దూరం పెడుతున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఓ వర్గాన్ని స్వామి పట్టించుకోవడం లేదని నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదే సమయంలో తనకు ప్రత్యర్థులుగా పనిచేసిన వైసీపీ నేతలతో ఆయన అంటగాగుతున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అంతేకాదు, కొంతమంది టీడీపీ కార్యకర్తలు పార్టీ వదిలి వెళ్లిపోయేలా ఆయన వ్యవహరించారని, పొమ్మనకుండా పొగబెట్టారని కూడా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. స్వామి వ్యవహార శైలి నచ్చని పార్టీ అధినాయకత్వం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని పరోక్షంగా చెబుతోందట. దీంతో టీడీపీలో ఉంటే పార్టీ టిక్కెట్ ఇవ్వరని భావించిన ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన స్వామి వైసీపీ అధినేత జగన్ను రహస్యంగా కలిశారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. త్వరలో టీడీపీని వదిలి వైసీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఆయనతో పాటు ఆయన తమ్ముడు కూడా పార్టీ మారతారని తెలుస్తోంది. వీరే కాకుండా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారతారని ప్రకాశం జిల్లా నాయకులు చెప్తున్నారు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కొండపి నియోజకవర్గంలో కాంగ్రెస్ టీడీపీలు సమానంగా ఆదరించారు. ఇక్కడ చెరో 3 సార్లు ఆ పార్టీలు విజయం సాధించాయి. గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. టీడీపీ తరపున స్వామి, వైసీపీ తరపున జూపూడి పోటీ చేశారు. అయితే ఇక్కడ స్వామి అనూహ్య రీతిలో గెలిచారు. కానీ ఆయన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. పైగా తన వ్యాపారాలు తన వ్యవహారాలతోనే కాలం వెళ్లదీశారు. అంతేకాదు, ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబుకు ఇప్పటికే ఓ వర్గం ఫిర్యాదు కూడా చేసింది. దీంతో స్వామి తన దారి తను చూసుకునేందుకు రెడీ అయ్యారని, ఈ క్రమంలోనే వైసీపీ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సొంత నియోజకవర్గం కొండపి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం జనార్దన్ సోదరుడి హవానా నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఒంగోలులో హవా నడిపించిన ఆయన ఇప్పుడు కొండపిలో దూసుకుపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం ఆయన కన్సన్నల్లోనే నడుస్తోందన్న టాక్ ఉంది. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే స్వామి డమ్మీ అయిపోయారు. గత ఎన్నికల్లో ఇక్కడ స్వామి గెలుపుకు ఆయన ఖర్చంతా దామచర్ల ఫ్యామిలీనే భరించింది. దామచర్ల ఫ్యామిలీ పెత్తనం మరీ ఎక్కువడంతో పాటు టీడీపీకి వెన్నదన్నుగా ఉండే కమ్మ సామాజిక వర్గంలో కూడా ఎమ్మెల్యే స్వామికి పట్టులేదు. ఇక జూపూడి టీడీపీలో చేరడంతో ఆయనకే చంద్రబాబు సీటు ఇస్తారన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు జనార్దన్తో స్వామికి సఖ్యత లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.